सो वर्ल्ड वॉर समय सेकंड वर्ल्ड वॉर जस्ट అయిపోయింది అప్పుడు ఇది అయిపోయినప్పుడు ఏం జరిగింది వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అన్ని దేశాల దగ్గర చాలా వరకు బాంబులు మిగిలిపోయాయి మిగిలిపోయిన బాంబులు ఏం చేయాలని తెలియదు ప్రతి సంవత్సరం మన దేశం కూడా బడ్జెట్ అండ్ లో బాంబుల కోసం చాలా వరకు ఒక పెద్ద అమౌంట్ తీస్తారు ఇప్పుడు మొన్ననే దీపావళి జరిగింది పటాకాలందరూ తెచ్చుకొని కాల్చింటారు కొందరు కాల్చింటారు కొందరు కాల్చరు సో ఈ పటాకాలు మిగిలిపోతే ముందు సంవత్సరం వరకు పెట్టుకునేదానికి అవుతుందా పెట్టుకోవచ్చు పెట్టుకొని కాల్చేదానికి ప్రయత్నం చేయొచ్చు కానీ దాంట్లో సగం కాల్తాయి సగం కాలవు కరెక్ట్ కదా పటాకాలు అయితే మేమేమో ఊరికే మన కోసం ఊరికే అలా కాల్చుకుంటూ ఉంటాం అంటే ఆ రిస్క్ తీసుకోవచ్చు 50% రిస్క్ ఓకే నో ప్రాబ్లం బట్ ఒక దేశం ఇంకో దేశం టెరిటరీ లోపలికి వెళ్ళి అక్కడ బాంబు వేసి ఆ రిస్క్ తీసుకునే దానికి కాదు అంటే అక్కడ అంత కష్టపడి బాంబు వేసాం అంటే అది 100% పేలుతుందని తెలిస్తేనే మనకు అది యూస్ఫుల్ అవుతుంది सो प्रती संवत्सरमु प्रती देश एं चेस्तुंदी कोत्त बॉम्बुलु तयार चेस्तुंदी आ पात बॉम्बुलन्नी ओक शेल्फ लाइफ अनि उंटुंदी अन्नी दानिकी 1 इयर उंडकुंडा उंडोच्चु कोन्नि दानिकी 2 इयर्स उंडोच्चु कोन्नि 3 इयर्स उंडोच्चु 5 इयर्स उंडोच्चु दानि तर्वात पातवन्नी तीसेसि मल्ला कोत्तवि तयार चेसि पेट्टुकुंटारु एप्पुडैना युद्धम अयिते दीन्नि वाडाल्सि वस्तुंदी अनेदि सो ई वर्ल्ड वार टू अयिपोयिन वेंटने चाला वरकु अन्नी देशालु ई बॉम्बुलनु तयार चेसि पेट्टुकोनि उन्नायि अवन्नी इप्पुडु साइड की तीसेशारु इदे टाइम लो मन साइंस अनेदी चाला डेवलपमेंट्स जरुगुतुन्नदि आल्मोस्ट 70-80 इयर्स बैक टाइम इदि सो केमिस्ट्री फिजिक्स इवन्नी डेवलपमेंट्लु जरुगुतुन्नप्पुडु ఎవరో ఒకరు గమనించారు ఏంటని బాంబు వేసాము ఫస్ట్ బాంబు వేసిన చోట మొత్తం అంతా నాశనం అయిపోయింది కానీ కొన్ని నెల తర్వాత 6 నెలలు 8 నెలలు తర్వాత చూస్తే అదే ప్రదేశంలో పైన నుంచి హెలికాప్టర్ నుంచి చూసినప్పుడు గడ్డి అక్కడ ఎక్కువ పెరుగుతుంది చుట్టు ప్రదేశం కంటే ఆ స్థలంలో ఏదైతే గడ్డి పెరుగుతుంది ఇంకా బాగా పెరుగుతుంది చుట్టు ప్రదేశాల కంటే అనేది దాన్ని ఎవరో ఒకరు ఊరికే గమనించి అలా రాసి పెట్టారు ఆబ్జర్వేషన్ సో ఈ సైంటిస్ట్ దాన్ని చదివిన తర్వాత అప్డే డెవలప్మెంట్ చాలా జరుగుతున్నాయి అని చెప్పారు వాళ్ళు ఆ ఆబ్జర్వేషన్ కి రీజన్ ఏంటి అనే దాన్ని వెదకేదానికి వెళ్ళారు ఎందుకు గడ్డి ఇక్కడ బాగా పెరుగుతుంది ఎక్కడైతే మేము బాంబ్ వేసామో అనే దాన్ని వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి బాంబ్ డిఫ్యూజ్ అయిన తర్వాత మిగిలిపోయిన నైట్రోజినస్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇది చెట్లు పెరిగేదానికి సహాయం చేస్తుంది అనే దాన్ని చూశారు సో నేను అప్పుడే చెప్పాను ఆల్్రెడీ బాంబులు చాలా తయారైనటివి నెక్స్ట్ వాడము అని తీసిపడేసినటివి కూడా చాలా ఉన్నాయి దానిలంతా ఏం చేయాలని కూడా తెలియకుండా ఉన్నింది సో ఈ రెండు ఆబ్జర్వేషన్స్ ని కలిపినప్పుడు ఏం పుట్టుకొచ్చింది ఎరువు ఫర్టిలైజర్ అనే ఒక పదార్థము పుట్టుకొని వచ్చింది మేము అమృతాహారం గురించి మాట్లాడదాం అంటే మీరేంటో వరల్డ్ వార్ స్టోరీ చెప్తున్నారు అని ఆలోచిస్తుంటారు అన్ని కనెక్షన్ ఉంది ఇక 5 నిమిషాల్లో మీకు కనెక్షన్ ఏంటి అని తెలుస్తుంది సో ఈ ఎరువు ఏదైతే తయారైందో ఫ్రీ అంటే దానికి అవసరం ఉన్న రా మెటీరియల్ వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది బాంబు వేస్ట్ అది ఏం చేయాలని తెలియకుండా పడేస్తున్న పదార్థాన్ని తీసుకొని ఈ కెమిస్ట్రీ ద్వారా కొంచెం చిన్న చిన్న మార్పులు చేస్తే అదే ఎరువుగా తయారైంది
సో ఇప్పుడు ఎరువు అయితే తయారైంది, దీన్ని అమ్ముకోవాలి. ఎరువు ఎలాంటి చెట్లకు వేస్తే చెట్లు బాగా పెరుగుతాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. సో ఎరువు చెట్లు పీల్చుకోవాలంటే దేని ద్వారా పీల్చుకుంటాయి? నీళ్ళ ద్వారా పీల్చుకుంటాయి. ఎరువు ఏముందో నీళ్ళలో కరిగిపోవాలి, ఆ నీళ్ళని చెట్టు పీల్చుకోవాలి. ఆ నీళ్ళని పీల్చుకున్నప్పుడు ఆ చెట్టు ఎరువు నుంచి ఇంకా ఎక్కువ బాగా పెరుగుతుంది. సో ఏదైతే చెట్లు నీళ్ళు ఎక్కువ తీసుకుంటాయో దానికి మీరు ఎరువులు వేసినప్పుడు ఆ చెట్లు ఈల్డ్ ఏముంది ఎక్కువ అవుతూ వస్తుంది. సో ఏ చెట్లు మనకు నీళ్ళు ఎక్కువ పీల్చుకొని పెరుగుతాయి అని వెతికినప్పుడు ఆన్సర్ వాజ్ రైస్, వీట్ అండ్ షుగర్ కేన్. సో ఈ మూడు పదార్థాలు, బియ్యము, గోధుమలు, చెరుకు, ఈ చెట్లు ఎక్కువ ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటాయి. దానివల్ల దీన్ని పెంచేదానికి మీరు ఎరువులు వేస్తే కానీ దాని ఈల్డ్ డబుల్ ట్రిపుల్ అవుతూ వస్తుంది. ఇదే టైంలో కొత్త కొత్త గవర్నమెంట్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఇండియాకప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది, అలాగే ఎన్నో స్మాల్ స్మాల్ కంట్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చి గవర్నమెంట్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఆ గవర్నమెంట్స్ పైన ఎక్కువ ప్రెషర్ ఉన్నింది. ఏమని, మీ పెరుగుతున్న పాపులేషన్కి ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఇస్తారు, ఆహారాన్ని ఎలా అందిస్తారు, ప్రతి ఒక్కరికి భోజనం ఎలా అందిస్తారు, మూడు పూట్ల వాళ్ళకి ఆకలి లేకుండా ఎలా చూసుకుంటారు అనే ప్రెషర్ ఉన్నింది. పాపులేషన్ కూడా సడన్గా అన్ని చోట్ల ఎక్స్ప్లోర్ అవుతుంది. సో ఈ గ్రోయింగ్ పాపులేషన్కి, ఈ కొత్త గవర్నమెంట్స్కి ఫీడ్ చేసే ప్రెషర్లో ఈ ఎరువులు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి అది వరదానంగా అనిపించింది. ఎరువులు వేసి పంటలు పండిస్తే మాకు ఈల్డ్ డబుల్ ట్రిపుల్ అయితే అందరికీ ఆహారం ఇచ్చేదానికి అవుతుంది అనే ఒక ఆశతో ఏమొచ్చింది, ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఏం జరిగింది, ఈ మూడు పదార్థాలు ఏదైతే ఉందో, ఎరువులు కంపెనీలు ఎరువులను అమ్ముకునే దానికోసము ఏ చెట్లని సెలెక్ట్ చేశారో దాన్నే మన ముఖ్య ఆహారం అని అందరూ నమ్మాము. ఇప్పటికీ కూడా ఆహారం అంటే ఏమనిపిస్తుంది మనకు తలలో ఫస్ట్ వచ్చేదే అన్నం కానీ గోధుమలు కానీ, ఇంకందరూ ప్రతిరోజు వాడే చక్కెర. ఈ మూడు పదార్థాలే ముఖ్యంగా మనకు ఆహారం అని అనుకుంటున్నాం. బట్ జస్ట్ 70-80 ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్తే ఈ మూడు పదార్థాలు ఉండినాయి. నేను అసలు ఉండనే ఉండలేదని చెప్పట్లేదు, బట్ దీంతోపాటు ఇంకా ఎన్నో పదార్థాలు ఉన్నాయి ఏవైతే మేము ప్రతినిత్యము ఆహారం అని తీసుకుంటూ ఉన్న పదార్థాలు.